రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో దస్తావేజ్ లేఖల రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు దస్తావేజ్ లేఖలు అందరూ వారి పరిధిలోని సబ్ రిజిస్టర్లకు వినతి పత్రం అందజేయాలని పిలుపు మేరకు షాద్నగర్ పట్టణంలో ఈ రోజు దస్తావేజ్ లేఖలు సబ్ రిజిస్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్యుమెంట్ రైటర్లకు వెంటనే లైసెన్సులు జారీ చేయాలని, గత ప్రభుత్వం రెవెన్యూ చట్టం చర్యలో భాగంగా శాసనసభలు డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్ జారీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇట్టి వృత్తిపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు తెలంగాణలో జీవనం సాగిస్తున్నాయి. దస్తావేజుల లేఖల లైసెన్సులు పునరుద్ధరణ చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం విన్నవించుకుంటున్నారు. దస్తావేజు లేఖల్లో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారము రిజిస్ట్రేషన్ ఆఫీసు ఉన్న సమయము నుండి కూడా దస్తావేజు లేఖల వ్యవస్థ ఉన్నది. కానీ మన ప్రభుత్వము మారుతూ ఉంటే దానికి అనుగుణంగా దస్తావేజు లేఖలని కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఆ పీరియడ్లో తీసేసారు. తర్వాత దాని పునరుజ్జీవన నిమిత్తమై మేము ఎంతో అప్పటి నుంచి కూడా చాలా సబ్ మినిస్టర్ వాళ్ళని కానీ డిఆర్ఎల్ని కానీ చీఫ్ మినిస్టర్ గారిని సంప్రదించి ఎంతో మంది మన వెనుకబడి ఉన్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకు పునర్జీవనము అంటే లైసెన్స్ లోగడ ఉన్న వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి, కొత్త వారికి లైసెన్స్ అర్హులైన వారికి లైసెన్స్ ఇచ్చి వరకు బడుగడకు ప్రామాణికంగా వ్యవస్థను ప్రామాణికంగా చేయ నిమిత్తమై ప్రామాణికం చేయాలని మేము కోరుతున్నాము. మరియు ధరణి కూడా లోగడ ధరణి కూడా అంత అస్తవ్యస్తం అయిపోయింది. ఆ ధరణి కూడా మార్పు చేర్పులు చేసి ధరణి వ్యవస్థను కూడా మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లోగడ ఉన్న విధంగానే ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చినట్టయితే దస్తావేజు లేఖలకు లైసెన్స్ ఇచ్చి వాళ్ళు ప్రామాణికం ఏర్పడుతుంది, వాళ్ళ జీవనోపాధి ఎంతోమంది జీవనోపాధి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తూ ధరణి కూడా మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు అనుబంధం చేసి తర్వాత లైసెన్స్ కూడా ఇచ్చి మామూలుని వ్యవస్థని మనుగడను పునరుజ్జీవనం చేయాలని మేము లైసెన్స్ జారీ నిమిత్తమై కోరుతున్నాము. తర్వాత అదేవిధంగా లోగడ చంద్రమంత్రి గారు కూడా 3 సార్లు మనకు అసెంబ్లీ సాక్ష్య కూడా లైసెన్స్ ఇస్తూ చెప్పాడు. తర్వాత 3 సార్లు చెప్పి దానికి ఒక ప్రొఫార్మ కూడా ఒక కమిటీ కూడా తయారు చేశారు. కమిటీ కూడా రికమెండ్ చేసి లైసెన్స్ ఇవ్వాలని కూడా చెప్పింది. దానికి పెండింగ్ పెట్టినందుకు మళ్ళీ ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకొని కొత్త ప్రభుత్వం తీసుకొచ్చారు. ఆశలు నిరాశ చేయకుండా ఆ ఫైల్ని పెండింగ్ ఉన్న ఫైల్ని తీసుకొని లైసెన్స్ జారీ చేయాలని మేము కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు మరియు జిల్లా అధ్యక్షుల సూచన మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల లేఖల లైసెన్సుల నిమిత్తము ఈరోజు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల లేఖలమైన మేము లైసెన్సుల నిమిత్తము ఈరోజు అందరం కూడా దరఖాస్తు చేసుకుంటున్నాము. గత ప్రభుత్వంలో కూడా లైసెన్సులు జారీ చేస్తామని చెప్పి కొద్దిగా పెండింగ్లో ఉన్న ఫైల్ను ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం హయాంలో పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ ఈరోజు అందరికీ దస్తావేజుల లేఖల లైసెన్సులు ఎన్నో ఏండ్ల నుంచి ఒక కలగా మారింది కాబట్టి ఈ ప్రభుత్వమైనా కొద్దిగా చర్య తీసుకొని తొందరగా లైసెన్సులు ఇష్యూ చేయగలరని చెప్పి ఈరోజు మేమంతా కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు వినతి పత్రం అందజేసినాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.